బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, బడికి వెళ్ళొచ్చు. 9 నుంచి 12 క్లాసుల విద్యార్థులకు అనుమతి. సందేహ నివృత్తికి టీచర్లను కలవచ్చు, అయితే కుటుంబ అంగీకారం కావాలి. ఈ నెల 30 దాకా విద్యాలయాలు మూతే ఆన్లైన్ 4.0 పై రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు. 21 నుంచి తాజా ఆదేశాలు. 9-10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళవచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థులు కళాశాలలకు వెళ్ళవచ్చు. ఆన్లైన్ తరగతుల విషయంలో కానీ, బోధనకు సంబంధించిన సందేహాలు కానీ ఉపాధ్యాయులను విద్యాలయాల్లో కలిసి నివృత్తి చేసుకునేందుకు ఈ విద్యార్థులను ప్రభుత్వం అనుమతించనుంది. అయితే ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రాతపూర్వక అనుమతిని తప్పనిసరి చేసింది. అలాగే ఆయా తరగతుల విద్యార్థులు కూడా తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలనేది ఏమీ లేదు. వారిలో కేవలం టీచర్ల గైడెన్స్ అవసరమైన వారే స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అన్లాక్ 4.0 మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు 30 సెప్టెంబర్ వరకు మూసే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు 9 నుంచి 12 తరగతుల మినహాయింపు, తక్కిన క్లాసులకు పాఠశాలల్లో రెగ్యులర్ తరగతుల నిర్వహణ, సిలబస్ బోధన ఉండదు. ఆన్లైన్ తరగతుల పనుల నిమిత్తం పాఠశాలలకు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది 50% వరకు హాజరు కావాల్సి ఉంటుంది. అడ్డుకోవద్దు, లోకల్ లాక్డౌన్లు విధించవద్దు, అంతర్రాష్ట్ర రాకపోకలకు ఓకే, కట్టడి జోన్లకే ఆంక్షలు పరిమితం, గర్భిణీలు, వృద్ధులు, పసిపిల్లలు ప్రయాణాలకు దూరంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఆన్లైన్లోనే బోధన జరుగుతోంది. దూరదర్శన్, సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలకు వెళ్తున్నారు. ప్రతిరోజు కొందరు టీచర్లు స్కూళ్లకు వెళ్లేలా ప్రధాన ఉపాధ్యాయులు ప్రణాళికలు చేస్తున్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి కొత్త అడ్మిషన్లు, ఆన్లైన్ బోధనపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అన్లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 21 నుంచి పీజీ, పిహెచ్డి విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే ఈ తేదీ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తెరుచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. 21 నుంచి కళాశాలలు, 9-10 తరగతుల విద్యార్థులకు కూడా స్వీయ ధృవీకరణతో మాత్రమే అనుమతి. 100 మందికి మించకుండా సమావేశాలు, ఓపెన్ ఎయిర్ థియేటర్లకు ఛాన్స్. అన్లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు గ్రీన్ సిగ్నల్. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి అందించేందుకు ప్రభుత్వం APSSDC ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్వహిస్తోంది. వివిధ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు సంబంధిత అంశాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఈ కేంద్రాలు శిక్షణనిస్తాయి. అందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ఈ నెల 21 నుంచి ప్రారంభించుకోవచ్చని సూచించింది. ఆన్లైన్ తరగతుల కోసం 50% సిబ్బంది, వివాహాలకు 50 మందిని పిలుచుకోవచ్చు. ఇక అక్షరాస్యతలో మరోసారి కేరళ టాప్. 2వ స్థానంలో ఢిల్లీ, పేలవ ప్రదర్శన కనబరిచిన ఆంధ్రప్రదేశ్. NSO నివేదిక వెల్లడి. అక్షరాస్యత విషయంలో కేరళ మరోసారి టాప్గా నిలిచింది. 96.2% అక్షరాస్యత రేటుతో దేశంలో తన తొలి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దేశంలో అధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ నిలవగా, ఆంధ్రప్రదేశ్ పేలవ ప్రదర్శన కనబరిచింది. 66.4% అక్షరాస్యత రేటుతో దిగువ స్థానానికి చేరింది. జాతీయ గణాంకాల కార్యాలయం NSO సర్వే ఆధారంగా వెల్లడైన నివేదికలో అక్షరాస్యతలు వెలుగు చూశాయి. కుటుంబ సాంఘిక వినియోగం జాతీయ శాంపుల్ సర్వే 75వ రౌండ్లో భాగంగా భారత్లో విద్య జూలై 2017 నుంచి జూన్ 2018 వరకు అనే నివేదిక 7 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు గల వారిలో అక్షరాస్యత రేటు గురించి రాష్ట్రాల వారీగా వివరాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అక్షరాస్యత రేటు చూస్తే 77.7% నమోదైంది. అర్బన్ ప్రాంతాల్లో 87.7% అక్షరాస్యత రేటు నమోదు కాగా, గ్రామీణంలో 73.5% ఉంది. ఈ నివేదిక ప్రకారం అక్షరాస్యత రేటులో కేరళ తర్వాత ఢిల్లీ 88.7% సాధించింది. జార్ఖండ్ 87.6%, హిమాచల్ ప్రదేశ్ 86.6%, అస్సాం 85.9%తో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ రేటులో ఆంధ్రప్రదేశ్ తర్వాత రాజస్థాన్ 69.7%తో పేలవ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాలలో 2వదిగా నిలిచింది. తర్వాత స్థానాల్లో బీహార్ 70%, తెలంగాణ 72.8%, ఉత్తరప్రదేశ్ 73%, మధ్యప్రదేశ్ 73.7% నిలిచాయి.
మహిళల కంటే పురుషుల అక్షరాస్యత రేటే అధికం. దేశవ్యాప్తంగా మహిళల అక్షరాస్యత రేటుతో 70.3% పోలిస్తే పురుషుల అక్షరాస్యత రేటు 84.7% ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా అక్షరాస్యత రేటు పురుషులదే ఆధిక్యమని నివేదికలో తేలింది. కేరళలో పురుషుల అక్షరాస్యత రేటు 97.4% కాగా మహిళల అక్షరాస్యత రేటు 95.2% ఉంది. ఇక ఢిల్లీలో అయితే పురుషుల అక్షరాస్యత రేటు 93.7% పోలిస్తే మహిళల అక్షరాస్యత రేటు 82.4% ఉంది. ఇక పేలవ ప్రదర్శన తీరును కనబర్చిన రాష్ట్రాల్లో అయితే ఈ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పురుషుల అక్షరాస్యత రేటు 73.4% పోలిస్తే మహిళల్లో 59.5%, చాలా తక్కువ. రాజస్థాన్లో అయితే ఆ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ పురుషుల అక్షరాస్యత రేటు 80.8% నమోదు కాగా మహిళల అక్షరాస్యత రేటు 57.6% నమోదైంది. బీహార్లో పురుషుల అక్షరాస్యత రేటు 79.7% పోలిస్తే మహిళల అక్షరాస్యత రేటు 60.5% ఉంది. దేశవ్యాప్తంగా 8097 గ్రామాల్లోని 64519 గ్రామీణ కుటుంబాలు గృహాలు పట్టణ ప్రాంతానికి వస్తే 6188 బ్లాకుల్లోని 49238 కుటుంబాల నమూనాల ఆధారంగా ఈ సర్వే చేపట్టారు. 4% గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు, 23% పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలు కంప్యూటర్ను కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 15-29 వయసుల గల వారిలో గ్రామీణ ప్రాంతాల్లో 24%, పట్టణ ప్రాంతాల్లో 56% మంది కంప్యూటర్ ఆపరేట్ చేయగలుగుతున్నారు. ఇదే వయస్సుల గల వారిలో 35% మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. RIMC ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల. డెహ్రడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో 8వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 12 నుంచి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విజయవాడలోని చిల్డ్రన్స్ మాంటెసరీ హైస్కూల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. 12వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఇంగ్లీష్, అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు 30 నిమిషాల వరకు మ్యాథమెటిక్స్, 13వ తేదీ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు జనరల్ నాలెడ్జ్పై పరీక్షలు ఉంటాయని వివరించారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను స్పీడ్ పోస్టులు ఇప్పటికే పంపించామని, అందరి వారు ఎవరైనా ఉంటే అసిస్టెంట్ సెక్రటరీ ఎగ్జామ్స్ను సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు 1 గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. అదనపు సమాచారం కోసం ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్ 0866-2527-820, 0866-2527-821 నంబర్లలో కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు సూచించారు. ఓపెన్ స్కూల్ డైరెక్టర్గా శ్రీనివాసులు రెడ్డి. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్గా కేవీ శ్రీనివాసులు రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసులు రెడ్డి ఇప్పటి వరకు సమగ్ర శిక్షలో జాయింట్ డైరెక్టర్ ట్రైనింగ్గా కొనసాగుతున్నారు. ఆయన్ను పదోన్నతి కల్పించి ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు పరిశీలనకు కమిటీ. ఉన్నత విద్యామండలి చైర్మన్ సహా 5 నిపుణులకు స్థానం. పరిశీలన అనంతరం 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థల దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర సోమవారం GO 136 జారీ చేశారు. 5 నిపుణులను కమిటీతో నియమించారు. అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి, ఆర్థిక నిపుణుడిగా చార్టర్డ్ అకౌంటెంట్ డాక్టర్ డి హరిశ్చంద్రరామ, విద్యారంగ నిపుణుడిగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి, ఫీల్డ్ రీసెర్చ్ నిపుణుడిగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ, పారిశ్రామిక రంగ నిపుణుడిగా బెంగళూరులోని ఇండియన్ టైఫోన్ ఇంక్ కమ్యూనికేషన్స్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ ప్రభాకర్ తాడేపల్లిని నియమించారు. వర్సిటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసిన సంస్థ అందుకు అనువైనదా కాదా, తగిన వనరులు నిర్వహణ సామర్థ్యాలు ఆ సంస్థకు ఉన్నాయా లేవా అన్న అంశాలను చూస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ఆర్థిక వనరులను ఆ సంస్థ కలిగి ఉందా లేదా ఆ సంస్థకు విద్యారంగంలో ఉన్న అనుభవం ఏమిటి అనే అంశాలను పరిశీలిస్తుంది. నేటి అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దే కోర్సులు ఉన్నాయా లేవా అనే విషయాలను చూస్తుంది. ఇవన్నీ పరిశీలన చేసిన అనంతరం కమిటీ తన సిఫారసులతో 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదికను అందించాల్సి ఉంటుంది. శాస్త్రీయ పరిశీలనతో యూనివర్సిటీల ఏర్పాటుపై సరైన నిబంధనలు, మౌలిక వస్తువుల కల్పనకు తగిన నిర్దేశాలను, సంస్థల ఆసక్తి వ్యక్తీకరణకు విధి విధానాలను రూపొందించాలి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జాతీయ నూతన విద్యా విధానం అమలుకు ఏపీ సిద్ధం. గవర్నర్ సదస్సులో విశ్వభూషణ్ హరిచందన్ వెల్లడి.
ఇక ప్రైవేట్ యూనివర్సిటీల ప్రతిపాదనల పరిశీలనకు నిపుణుల కమిటీ ఎంబీబీఎస్ సిలబస్ లో కరోనా పాఠ్యాంశం 7వ తేదీన ఏపీ పాలిసెట్ 2020 ఏపీ పాలిసెట్ 2020 ఈ నెల 27న నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి పంపిన ప్రతిపాదనపై ప్రభుత్వం సవర్ణ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ పరీక్షకు దాదాపు 87,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఓపెన్ స్కూల్స్ డైరెక్టర్గా శ్రీనివాసరెడ్డి, కొరుకొండ సైనిక్ పాఠశాలకు 1.5 కోట్ల రూపాయలు, 12-13 తేదీల్లో RIMC ప్రవేశ పరీక్ష, 10-11 తేదీల్లో ఏపీ ఐసెట్. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 10-11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఐసెట్ 2020 నిర్వహించనున్నారు. దీనిని నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఎస్వీయుకు అప్పగించింది. 64,884 మంది విద్యార్థులు ఐసెట్కు దరఖాస్తు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకానికి కొత్త పాలసీ. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ నియామకానికి గ్రామీణాభివృద్ధి శాఖ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఈ పోస్టులు నియమించే వ్యక్తి ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీలో శాశ్వత నివాసిగా ఉండాలి. ఉపాధి పథకంలో మేట్గా పనిచేస్తూ కనీసం 25 పని దినాలు పనిచేసి ఉండాలి. జూలై 1, 2019 నాటికి 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు గడువు పెంపు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గడువు పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31 లోపు వాటి భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు అన్ని శాఖల చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులను ఇచ్చింది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.